Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు ఏ1గా లోకేష్. ఏపీలో రాజకీయ వేడి రగులుకుంది, పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. ముఖ్యమంత్రి జగన్పై పట్టాభివ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహవేశాలు పెల్లుబుకాయి. టీడీపీ కార్యాలయాన్ని కొందరు దాడులు చేయడంతో పరిస్థితి మరింత చేయదాటింది. ఈ క్రమంలోనే టీడీపీ ఏపీ బంద్కు పిలుపునిచ్చింది. తాజాగా దాడికి సంబంధించి మరో సంచలనం నమోదైంది. టీడీపీ కార్యాలయానికి వచ్చిన సిఐ నాయక్పై దాడి చేశారంటూ టీడీపీ నేతలపై కేసు నమోదైంది. మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు పోలీసులు. ఏ1గా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రేవణులను పేర్కొన్నారు. హత్యాయత్నం సహా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. టీడీపీ ఆఫీస్పై కొందరు కార్యకర్తల దాడి తర్వాత అక్కడికి వెళ్లిన సిఐ నాయక్పై దాడి చేసిన కేసులో ఈ నలుగురు నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అసలు ఎవరి సిఐ నాయక్ అన్నది టీడీపీ నేతలే చూపించారు. అతడికి టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధం ఉందంటూ టీడీపీ నేత అశోక్ బాబు అతడి మాస్క్ తీయించి మరీ చూపించారు. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మంటలుగా మారి ఇరు వర్గాల మధ్య సంఘర్షణ చెలరేగి బంద్లు, నిరసనలు, ధర్నాలు, హౌస్ అరెస్టుల వరకు వెళ్లింది. ఇది మున్ముందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోనన్న ఆందోళన నెలకొంది.